సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో పొట్ట కొంతమందికి పైకి ఉంటుంది, కొంతమందికి కిందికి ఉంటుంది అన్నమాట. సో పై పొట్ట ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అండ్ కింది పొట్ట ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, ఇవన్నింటి గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. కానీ చాలామంది చాలా చాలా డౌట్స్ ఉంటాయన్నమాట కింది పొట్ట పై పొట్ట అనేసి. సో అందులో ఈరోజు డౌట్ ఏంటంటే, పై పొట్ట ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వదా, కింది పొట్ట ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుంది ఈజీగా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనే దాని గురించి కామెంట్ వచ్చిందనమాట. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే పై పొట్ట కింది పొట్ట అని ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మ్యాక్సిమం పై పొట్ట ఉంటుంది, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కిందికి వస్తూ ఉంటుంది. సో బాడీ అంతా కూడా వీక్ అయిపోతూ ఉంటుంది, డెలివరీకి కొంచెం బాడీ వీక్ అవుతుంది కాబట్టి కొంచెం పొట్ట కూడా తగ్గినట్టుగా అండ్ డౌన్కి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకే డౌన్కి ఉంటే మాత్రం వీళ్ళకి ఇబ్బందులు ఏంటంటే కొంచెం కాళ్ళ మధ్యలో రాసుకుపోయినట్టు అవుతూ ఉంటుంది, అంటే తొడల మధ్యలో కొంచెం రెడ్డిష్గా అయిపోయి ఎప్పుడు పొట్ట మిడిల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పై పొట్ట ఉన్న వాళ్ళకేమో ఆయాసం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, కింది పొట్ట వాళ్ళకి ఆయాసం అనేది ఉండదు, పై పొట్ట వాళ్ళకి ఎక్కువగా ఆయాసం అవుతూ ఉంటుంది. కానీ పై పొట్ట వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం సర్విక్స్ అనేది పల్చపడదు, సో సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కింది పొట్ట వాళ్ళకి మాత్రం బేబీ తొందరగా బేబీ డౌన్ పొజిషన్కి వచ్చి సిఫాలిక్ ప్రెజెంటేషన్కి వచ్చి హెడ్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోతుంది తొందరగా. దాని తర్వాత ఆ సర్విక్స్ అనేది కూడా తొందరగా ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళకి తొందరగా డెలివరీ అయ్యేది అంటే నెలలు పడకముందే డెలివరీ అవ్వచ్చు, అండ్ నెలలు పడ్డాక కూడా అంటే 9వ నెలలో 1 వీక్ తర్వాత వెంటనే డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం నెలలు పడ్డప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పై పొట్ట ఉన్న వాళ్ళకి మాత్రం 40 వీక్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎలాంటి పెయిన్ సింప్టమ్స్ అనేవి రావన్నమాట. సో ఇది స్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్. సో మా ఇద్దరు పాపలప్పుడు నాకు పై పొట్ట ఉంటుండే, సో బాబు అప్పుడు కింది పొట్ట ఉంది. సో డెలివరీ అనేది పెయిన్ సింప్టమ్స్ అనేవి చాలాసార్లు వచ్చాయి, అండ్ సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయింది, ఉమ్మనీరు పడిపోయింది, దాని తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. సో ఫస్ట్ 2 C-sections అయ్యాయి కాబట్టి థర్డ్ వన్ అనేది ఇంకా C-section చేయించుకుంటే బెటర్ అనేసి నేనైతే C-section చేయించుకున్నాను. కానీ చాలా వరకు అయితే కింది పొట్ట ఉన్నప్పుడు చాలా చేంజెస్ అనేవి తెలిసాయి, బాగా తొడల మధ్య నొప్పి రావడము, ఇలాంటి పెయిన్ ఫీల్ అనేది ఎప్పుడూ ఉండేదన్నమాట. అండ్ పై పొట్ట ఉన్నప్పుడు చెస్ట్కి పొట్టకి మధ్యలో రాసుకున్నట్టుగా అయిపోయి అక్కడ చెస్ట్ కింద పెయిన్ వచ్చేది. సో ఏదైనా కానీ ప్రెగ్నెన్సీలో పెయిన్స్ అనేవి కామన్ అన్నమాట, ఏదో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది, వికారం వస్తూనే ఉంటుంది. ఇంకా మొత్తం టోటల్గా ప్రెగ్నెన్సీ జర్నీనే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కింది పొట్ట ఉన్న వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ అనేది నిజం అన్నమాట. ఎందుకంటే చాలా వరకు సర్విక్స్ అనేది తొందరగా పలచబడి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కింది పొట్ట ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవాలి. కానీ ఇబ్బంది కూడా అలానే ఉంటుంది. సో జాగ్రత్తలు ఏంటంటే వాకింగ్ అనేది చేయండి, ఎక్సర్సైజులు కొంచెం లైట్గా చేసుకోండి, ఆల్రెడీ మీకు డౌన్కి ఉంటుంది కాబట్టి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. సో పడుకునేటప్పుడు ఇబ్బంది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, పై పొట్ట వాళ్ళకైనా కింది పొట్ట వాళ్ళకైనా. కానీ కింది పొట్ట వాళ్ళకి కాళ్ళు మధ్యలో ఒక పిల్లో పెట్టుకొని పడుకుంటే కొంచెం రెస్ట్ అంటే కొంచెం ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో, కింది పొట్ట పై పొట్ట వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అండ్ కింది పొట్ట వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుందా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.